ఆయనకి ద్రోహం చేయను, న్యాయపరంగా నిలడానికి నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను, డబ్బులైనా పోయినా పర్వాలేదని. కానీ ఆ రోజు పార్టీలకు అతీతంగా మీ అందరి ఆశీర్వాదంతో మెదక్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యే బై ఎలక్షన్ తో గెలిపించిన ఘనత మెదక్ ప్రజలకు దక్కుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మళ్ళీ మెదక్ నుంచి పోటీ చేస్తే మీ అందరి ఆశీర్వాదంతో మెదక్ నుంచి కూడా గెలవడం జరిగింది. ఆనాడు రామాపేట్ మండలంలో ఐఎస్సీ మెజారిటీ 7000 ఓట్లు రావడం జరిగింది. సెకండ్ ఐఎస్సీ మెజారిటీ ఇక్కడ తాపరపేట్ మండలంలో రావడం జరిగింది. థర్డ్ ఐఎస్సీ మెజారిటీ శంకరపేట్ మండలంలో రావడం జరిగింది. ఫోర్త్ మెదక్ మండలం. దాని తర్వాత మెదక్ టౌన్లో తప్ప మెజారిటీ వచ్చింది 1500 వచ్చాయి. ఎందుకంటే అక్కడ స్థానికంగా అతి దేవతగా పోటీ చేయడం జరిగింది. పిల్లల నుంచి ఆ రోజు కూడా ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈనాడు ఎంత మనిషి న్యాయం గురించి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో ఆ మనిషి ఎట్టి పరిస్థితిలో మైనంపల్లి అన్నంతరావులు ఓడిపెట్టాలని చెప్పి ఇండిపెండెంట్ గా వీరిని పోటీ చేయించడం జరిగింది. ఎట్టి పరిస్థితిలో అన్నంతరావు ఓడిస్తామని చెప్పి వారు ఛాలెంజ్ చేశారు. కానీ ఆ ఘనత మీ అందరికీ నచ్చిందని చెప్పిన సందర్భంగా సెకండ్ టైం కూడా 22000 మెజారిటీతో మరి మెదక్ ఎమ్మెల్యేగా మీ అందరూ కూడా ఆశీర్వదించారు. నచ్చుకొని గత దించే వరకు వారి పేరు తీసుకున్నారు. గత దించిన తర్వాత మేము తీసుకుంటాం పేరు. ఆ మంత్రి మణులు చెప్తా ఉన్నారు. ఆ మంత్రి మణులు ఏం చెప్తా ఉన్నారంటే ఒక గల్లీనియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు. కోవిడ్ టైంలో మైనంపల్లి రోహిత్ ఎక్కడ పోయారని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు చేయకండి, సేవా కార్యక్రమాల్లో సత్తా ఉంటే మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ తో పోటీ పడండి. మేడ జిల్లాలో గురించి చేసేటప్పుడు ఒకటి చెప్పామండి, సేవా కార్యక్రమాల్లో పోటీ తప్ప ఉండాలి. డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి, మనసు మాత్రం రాకన్నా 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, మనసు ఉండాలని చెప్పారు. నాకన్నా ఎక్కువ సేవ చేసే వారికి ఎప్పుడు కూడా వారిని గౌరవిస్తాను, వారిని సన్మానిస్తాను, వారిని అప్రిషియేట్ చేస్తాను. వీళ్ళు చెప్పడం ఏంటంటే కోవిడ్ సమయంలో ఎక్కడ పోయినారు అనే పిచ్చుల ద్వారా రాష్ట్రం 3 రాష్ట్రాల్లో చేసిన ఘనత కోవిడ్ సమయంలో అన్ని రాష్ట్రాలు 2 రాష్ట్రాలు మహారాష్ట్ర వాళ్ళకు కూడా సేవ చేసిన ఘనత మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రెగ్యులైజర్ ఇంటెన్షన్ అది యాక్చువల్ గా 2,000 రూపాయలకు వస్తుంది. ఫ్లాట్ లో 40,000 50,000 పెట్టి కొనుగోలు జరిగింది. ఆ సమయంలో అన్ని నియోజకవర్గాలకు రెగ్యులైజర్ ఫ్రీగా ఇచ్చిన ఘనత. మెదక్ జిల్లాలో ఇచ్చాం, మెదక్ కాన్స్టిట్యూన్సీ చెప్పట్లేదు, సంగారెడ్డిలో ఇచ్చాం, జిరాబాద్ లో ఇచ్చాం, ఇతర రాష్ట్రాల్లో ఇచ్చాం, ఎల్బి కాన్స్టిట్యూన్సీ, ఎల్బి నగర్ కాన్స్టిట్యూన్సీలో, అన్ని కాన్స్టిట్యూన్సీలో. మీరు సోషల్ మీడియాకి వెళ్ళి చూస్తే యూట్యూబ్ లో చెక్ చేయండి. ఒక మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ కాదు, మీకు ఎవరి మెదక్తో ప్రతిసారి మెదక్ పట్టించుకోవడం ఎంతవరకు సమాపు. మెదక్ పట్టించుకుంటే అభివృద్ధిలో సిద్దిపేట్ కన్నా గజ్వేల్ కన్నా సిర్సిలా కన్నా కన్నా అభివృద్ధి చెందాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ఇతర నియోజకవర్గాలు మరిచుకుని ఒకరి గమనించా ఎవరు అపశ్యమని అనుకో ఉన్నా. మీరు ఏ స్థాయిలో ఉన్నప్పుడు డబ్బు ఎక్కడికి వచ్చినాయి, 1,00,000 కోట్లు ఎక్కడికి వచ్చినాయని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ గణపంలో బీసీ పనిలో అన్ని గ్రామాల్లో ఇవ్వకపోతే మీ ఇంటి గారు త్యాగం చేస్తారని చెప్తున్నా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఇవాళ కుల సంఘాలకు ఇచ్చినా అన్ని కుల సంఘాలను సమానంగా చూసినప్పుడే మనకు ఇండిపెండెన్స్ వచ్చినట్టు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం అన్న ఎక్కడ సమానంగా చూస్తున్నారు? ఇష్టాలతంగా విడదీస్తా ఉన్నారు, కులాల వారిగా విడదీస్తా ఉన్నారు, మతాల వారిగా విడదీస్తా ఉన్నారు. మనం అందరం కలిసికట్టుగా ఉన్నప్పుడే
వీటిని ప్రశ్నించే అధికారం ఉంటుంది. ఎవరు విడగొట్టే ప్రయత్నం చేస్తా మనం విడిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నారు. మాటలు చెప్పాలంటే ఎంతైనా మాట్లాడచ్చు. ఈరోజు కోవిడ్ గురించి తీసుకుందాం అనుకున్నా, ఇవాళ మీరు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. రెండు రాష్ట్రాల్లో నేను కోవిడ్ సమయంలో కార్యక్రమాలు లేకపోతే రోహిత్ మహేశ్వర్ అనే పిల్లలో ఆ రోజు ప్రాణాలు ఇక్కడ లేకుండా గల్లీలో స్టే చేసుకుండా డాక్టర్ పెట్టుకోండి తిరిగి దాదాపు ఒక 10,000 బియ్యం మంచి పెట్టినాం, బట్టలు మంచి పెట్టినాం. మేము చేసిన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో కోవిడ్ సమయంలో ఎవరు చేయలేదంటే కూడా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు. మమ్మల్ని భరించండి. 5 సంవత్సరాలు ప్రాణాలను లెక్క చేయకుండా మీ కోసం మీ కుటుంబ సభ్యులుగా మీ ఇంట్లో మంచిగా మీ సమస్య మా సమస్యగా పరిశీలిస్తానని చెప్పి ప్రధాన ప్రముఖ తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గమనించాలి, మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ ఉద్యమం పుట్టింది మెదక్ జిల్లాలో. ఆనాడు నేను ఎన్నికల ప్రచారం పోయినప్పుడు రామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బై ఎలక్షన్స్ లో ఏ దానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా మీరంటే మాకు ప్రేమ. ఓటేస్తామనుకుంటే ఒక చేత సైకిల్ పట్టుకున్నారు, ఒక చేత బకెట్ పట్టుకున్నారు. అంటే మీరు మాకు మంచినీళ్ళు పోసారు తప్పకుండా ఓటేస్తామనుకున్నాము, కానీ మీరు సైకిల్ పట్టుకున్నారన్నారు. అయినందుకు నేను సైకిల్ వదలేను, ఎందుకంటే రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవసరం ఉంది, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను కలుపుకొని సేవా కార్యక్రమాలు ఏం చేసినా కూడా అందరినీ సరి సమానంగా చూశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనదే మీరందరూ కూడా మీ అందరి ఆశీర్వాదంతో బై ఎలక్షన్స్ లో టీడీపీ తరఫున పోటీ చేసినప్పుడు మా ఇద్దరు పెద్దలు ఈనాడు మంత్రులుగా ఉన్నవారు ఓ 100,000 మంది నా ఇంటికి పంపించడం జరిగింది. మీరు పోటీ చేయటం ఉన్న డబ్బులు పొడగొట్టుకుంటారు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేశారు, వారి పైన గెలవడం అసాధ్యం అని చెప్పారు. కానీ ఆ రోజు నేను మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాను. నేను చెప్పాను ఓటమి గెలవడానికి చాలా ఉన్నాయి, మేము వాళ్ళ మంచిగా కాదు చేతుల మంచిగా చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదర సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎవరిని కూడా మేము విడదీయం, అందరినీ కలుపుకొని ఒక కుటుంబంగా ఉంటాం. మీ కుటుంబ సభ్యులైనా మీరు ఏ పనినా ఏ కష్టం వచ్చినా అది మాటస్యంగా పరిష్కరిస్తామని మరోసారి విజ్ఞప్తి చేస్తే మరి ఎప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గం లేని విధంగా మా సొంత డబ్బులను ఖర్చు పెట్టి ప్రమాణపూర్వకంగా డెవలప్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన ప్రేమంగా సిగ్గు కావాలి. ప్రాణాలు ఇక్కడ గాంధీ హాస్పిటల్ వెళ్ళాం, ఆ సమయంలో లెక్క చేయకుండా ఉస్మానియా హాస్పిటల్ వెళ్ళాం. ఎవరి కష్టం వచ్చినా మా కడప దగ్గరికి వచ్చినా ఫోన్ వచ్చినా ఇమీడియట్ కలిగి ఆమె వ్యాక్సినేషన్ పంపించాం, 2 ఇంజెక్షన్ పంపించాం. ఇవన్నీ గమనించాల, సిగ్గుంటే ఇలాంటి మాట్లాడగలి. మెదక్ ఏం చేశారు, ఈ రాష్ట్రానికి ఏం చేశారు, రాష్ట్రం లెవెల్లో మాట్లాడమంటున్నా. ఏం మాట్లాడుతో తెలియదు, ఈరోజు స్టెబిల్ మీద తప్పిపోతున్నాం, ఏం మాట్లాడుతున్నా తెలుసులేదు. ఆలోచించి మాట్లాడలేదు. నేను ఎప్పుడు మల్లాజిల్లో పోటీ చేసినా నాకు నడుము నొప్పి. రోజుకు మెదక్ జిల్లా అధ్యక్షుడిగా 8 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు రోజుకు 450 కిలోమీటర్లు తిరిగానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాను. ఒకే రోజు సిద్దిపేటకి వెళ్ళేవాడిని, అదే రోజు సంగారెడ్డికి వెళ్ళేవాడిని, సీరాబాద్కి వెళ్ళేవాడిని, నారాయణపేట్కి వెళ్ళేవాడిని, చోటిపేట్కి వెళ్ళేవాడిని, నరసాపేట్కి వెళ్ళేవాడిని. ఒకే రోజు 450 తిరిగిన ఘనత అయినప్పటికీ తగ్గిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.